हाय फ्रेंड्स, वेलकम टू उमा चेन्नई व्लॉग्स। फ्राइडे कदा, अंदर की हैप्पी फ्राइडे। అలాగే ఈరోజు వ్లాగ్ వచ్చేసి రెండు రోజులు వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఒకటి వెన్స్డే అనేది నేను చిన్న చిన్న క్లీనింగ్ పనులు అనేవి చేశాను, ఆ వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఫ్రైడే అనేది నేను ఏం వండుతాను, ప్రతి ఫ్రైడేకి కంపల్సరీ తప్పకుండా మా ఇంట్లో ఉండే లంచ్ ఏంటి అని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా నేను బయట నది ముగ్గులు పెట్టుకొని అన్నీ చేసుకున్నాక పూజ అంతా కూడా అయిపోయిందండి. దీపారాధన అది చేసేసాను, మొత్తం అంతా కూడా చామంతులతో అనేది అలంకరించుకున్నాను. మా పూజ గది మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు ఎలా ఉంటుందని చెప్పి ఈ విధంగా పువ్వులతో అనేది అలంకరించుకొని పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు శుక్రవారం కదా, కొంచెం టైం పట్టింది. దానివల్ల ఏంటంటే నా పూజ అనేది కంప్లీట్ అవ్వడానికి 7:15 అయిందండి టైము, లేట్గా అయిందనమాట. అంటే కొంచెం శుక్రవారం కదా, మొత్తం అన్నీ చదువుకోవడం వల్ల కొంచెం టైం పట్టిందనమాట. ఈ పక్కనే గౌరవం సెట్ షెల్ఫ్లో పెట్టాను కదా, దానికి కూడా పువ్వులు పెట్టుకొని దానికి కూడా దీపధూప ఆరాధన అనేది చూపించానమాట. ఈ విధంగా నేను నా పూజ గది అనేది రెగ్యులర్గా ఇలాగే ఉంటుందండి. ప్రత్యేక పూజలు వ్రతాలు చేసినప్పుడు మాత్రం కొంచెం డిఫరెంట్గానే పెడతాను, నిత్య పూజ అయితే మాత్రం ఈ విధంగానే చేసుకుంటాను. ఈ కిందన దీపం ఏంటంటే శుక్రదీపం అండి. ఇది శుక్రుడికి మనం శుక్రవారం రోజు శుక్రహోరలో పెట్టడం అనేది చాలా విశేషం అనమాట. అయితే ఇది వచ్చేసి బుధవారం వీడియో. బుధవారం ఏమైందంటే వారం వారం మనం ఎంత సర్దినా కూడా మన వార్డ్రోబ్ అనేది కొంచెం అస్తవ్యస్తంగా అనేది అయిపోతుంటుంది కదా. అంటే ఆ టైంకి తీసుకోవడం, అందులోని మనం బెడ్రూమ్లో పడుకుంటూ ఉంటారు కాబట్టి ఉదయాన్నే నేను లేచినప్పుడు బెడ్రూమ్లో వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పి కనీ కనిపించలేనట్టు తీసేస్తుంటాను అనమాట. దానివల్ల వారం వారం నా వార్డ్రోబ్ అనేది సర్దుకోవడమే నాకు పని అవుతుందనమాట. అయితే మనకి సండే లైవ్ ఉంటుంది కాబట్టి నాకు సండేస్ అనేది కుదరదు, కొంచెం బిజీగా ఉంటుంది ఆ రోజు పని అంతా కూడా. అందుకని నేను ఏమైనా క్లీనింగ్ పనులు ఏమైనా ఉంటే బుధవారం రోజు అనేది పెట్టుకుంటుంటాను. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా బట్టలన్నీ మడత పెట్టలేదండి. ఊరు నుంచి వచ్చినప్పుడు అంటే ఆ రోజు ఉతికి వెళ్ళాం కాబట్టి ఆ రోజు బట్టలు అవి ఉండిపోయి మొత్తం అంతా. ఆ తర్వాత పట్టుకెళ్ళిన బట్టలు ఇవన్నీ కూడా సర్దడం అనేది స్టార్ట్ చేశాను. మొత్తం అంతా కూడా వెన్స్డే మార్నింగ్ స్టార్ట్ చేశానండి. ఈ విధంగా పట్టుకెళ్ళినవన్నీ కూడా తీసి ఎక్కడవక్కడ పెట్టడం, మొత్తం అన్నీ కూడా బట్టలు ఉతికిన బట్టలు ఎవరి వాళ్ళు సపరేట్గా అనేది పెట్టడం అనేది చేశాను అనమాట. అంటే ఊరికి మనం కొత్త బట్టలు కూడా పట్టుకెళ్ళాను కదా, అంటే మా మామయ్యకి అలాగే అత్తయ్యకి అలాగే మా బావగారు ఇద్దరు చనిపోయారండి, వాళ్ళకి పెట్టడానికి బట్టలన్నీ పట్టుకెళ్ళాను. ఆ బట్టలన్నీ కూడా బీరువాళ్ళలో ఎవరికి బీరువాళ్ళు అనేది సర్దాననమాట. మొత్తం అన్నీ కూడా నీట్గా మడత పెట్టుకుంటే మనం ఈజీగా సర్దేసుకోవచ్చు. అయితే మనం ఎంత సర్దినా కూడా వారం వారం అనేది కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది వార్డ్రోబ్ అనేది. అంటే మనం ఆ టైంకి తీయడం, మళ్ళీ అదే ప్లేస్లో పెట్టడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. ఆ విధంగా నేను మొత్తం అన్నీ కూడా మా బాబు సపరేట్గా, మా వారి సపరేట్గా, నావి సపరేట్గా అనేవి మొత్తం అన్నీ కూడా ఈ విధంగా మడతపెట్టి పెట్టుకున్నానండి నీట్గా. ఇప్పుడు మనం మడత పెట్టేటప్పుడే ఎవరు వాళ్ళు సపరేట్ చేసేసామనుకోండి, ఈజీగా ఎవరి ప్లేస్లో అవి పెట్టడానికి అనేది ఈజీగా ఉంటుందన్నమాట. అందుకని నేను ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఎవరు వాళ్ళు సర్దాను. అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ రెండు చీరలు నేను పొంగల్ టైంలో అక్క వాళ్ళ ఇంట్లో కట్టుకునే చీరలు అనమాట. ఇవి సపరేట్గా పెట్టాను, అవి కొంచెం షాంపూ వాష్ చేద్దామని చెప్పేసి. అంటే ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంచుకున్నాను కదా, అందుకని కొంచెం షాంపూ వాష్ చేసి అప్పుడు ఐరన్ చేద్దామని పక్కన పెట్టాను. చూడండి కబోర్డ్ చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ నేను నాప్కిన్స్, బెడ్షీట్స్, పిల్లో కవర్స్ ఇవన్నీ పెడతానమాట. అవన్నీ కూడా తీసి సర్దాననమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి మా బాబు బెడ్షీట్ కావాలన్నా టవల్ కావాలన్నా శుభ్రంగా తీసేస్తుంటారు, అందుకని ఏం చేశానంటే అవన్నీ కూడా తీసి మళ్ళీ నీట్గా ఈ విధంగా అనేది మొత్తం సర్ది పెట్టానమాట. పిల్లో కవర్స్ అవన్నీ కూడా ఇలా మనం ఏది అది సపరేట్గా పెట్టుకుంటే మనకు తీయడానికి ఈజీగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనం ఎంత సపరేట్గా పెట్టినా కూడా కొంచెం అవి డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. అంటే మనం తొందరలో ఏమైనా తీయాలనుకున్నప్పుడు మొత్తం అంతా కూడా డిస్టర్బ్ అవ్వడానికి అవకాశం ఉంది. అందుకని మన వార్డ్రోబ్ ఎప్పుడు నీట్గా మెయింటైన్ చేసుకోవాలంటే కనీసం వారానికి ఒకసారైనా మనం అవన్నీ తీసి మళ్ళీ నీట్గా రీఅరేంజ్ చేసుకుని తుడుచుకొని పెట్టుకుంటే మనకి ఆ చిన్న చిన్న పురుగులు అవి రాకుండా ఉంటాయి. అలాగే స్మెల్, బ్యాడ్ స్మెల్ ఏమైనా అంటే ఒకసారి బట్టలన్నీ అలా ఉంచేయడం వల్ల కూడా అవి గాలి వెళ్ళక కొంచెం స్మెల్ రావడానికి అవకాశం ఉంటుంది కదా. అందుకని ఏం చేస్తానంటే నేను వారం వారం మొత్తం తీసి పేపర్లన్నీ మార్చి మళ్ళీ నీట్గా
తుడిచి మళ్ళీ ప్లేస్లో పెట్టి నాప్థలిన్ బాల్స్ అనేవి క్లాత్లో ఫోల్డ్ చేసి పెడతానన్నమాట. డైరెక్ట్గా అనేది పెట్టినాం. ఈ షెల్ఫ్లో వచ్చేసి నా ఇన్స్కర్ట్స్, అలాగే డైలీ వేర్ శారీస్, అలాగే చుడీదార్స్, నైటీస్ ఇవన్నీ కూడా ఈ షెల్ఫ్లో పెట్టానండి. వీటికి అవి సపరేట్గా అంటే చుడీదార్స్ అయితే చుడీదార్ సెట్లాగా, చుడీదారు బాటము టాపు బాటము చున్ని ఈ మూడు కలిపి ఒక సెట్లా పెట్టేశాను. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచం అనేది పరుపు అనేది శుభ్రంగా దులిపి క్లీన్ చేసేసాను అన్నమాట. క్లీన్ చేసేసి దాని మీద బెడ్షీట్ అనేది వేసేసాను. బెడ్షీట్ వేసి నీట్గా మనం దులిపి వేస్తే మనకి చక్కగా డస్ట్ ఏదైనా ఉన్నా కూడా అదంతా పోతుంది. ఆల్రెడీ నేను ఇవన్నీ బట్టలన్నీ పెట్టాను కాబట్టి కొంచెం డస్ట్ అనిపించింది, అందుకని నీట్గా వాటిని దులిపి ఆ తర్వాత బెడ్షీట్ అనేది వేసి బెడ్షీట్ కూడా రెడీ చేసేసాను. ఆ తర్వాత ఏం చేశానంటే బెడ్షీట్ వేసేసిన తర్వాత నా శారీస్ వార్డ్రోబ్ ఉంది కదా, దాన్ని ఆల్రెడీ బీర్వాలు అనేది నా ఉంటాయి, ఇంతకుముందు చూపించాను బీర్వాలు ఏమేమి ఎలా పెట్టుకోవాలి, పట్టు శారీస్ ఎలాగ మనం ఆర్గనైజ్ చేసుకోవాలి, వాటికి టిప్స్ ఏం ఫాలో అవ్వాలి నీట్గా పెట్టుకోవడానికి చిన్న చిన్న బగ్స్ అవి రాకుండా అని చెప్పి షేర్ చేశాను. చూడలేని వాళ్ళు అంటే పైన అసెంబ్లీ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇదేంటంటే మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళడానికి, షాపింగ్కి వెళ్ళినప్పుడు అలాగ అంటే కాటన్ శారీస్, నాకైతే పెద్ద వర్క్ శారీస్ అవి ఉండవండి నా వార్డ్రోబ్లో అనేది. వర్క్ శారీస్ కొంచెం నాకు ఇష్టపడను అనమాట, అందుకని నేను ఆర్గంజా అలాంటివి ప్యూర్ సిల్క్ ఇలాంటి టైప్లోని ఎక్కువ కాటన్ శారీస్ వాడుతూ ఉంటాను అనమాట. మొత్తం అన్నీ కూడా నావి కూడా మొత్తం పైన అంతా కూడా ఆర్గనైజ్ చేసేసాను ఈ విధంగా మొత్తం అన్నీ. ఈ పక్కన వచ్చేసి టైలరింగ్కి సంబంధించినవన్నీ కూడా ఒక షెల్ఫ్లో సర్దాను. ఆ తర్వాత డైనింగ్ టేబుల్ అనేది నీట్గా సర్దుకున్నాను అనమాట. ఏంటంటే ఇది మెయిన్ డోర్కి ఎదురుగా ఉండడం వల్ల ఏది తెచ్చినా డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తుంటారు, అందుకని అది కూడా నీట్గా సర్దాను అనమాట. ఆ తర్వాత ఇది వచ్చేసి నాకు టీవీ దగ్గర ఉన్న ఏరియా అండి. టీవీ దగ్గర ఏంటంటే ఈ విధంగా పెట్టుకుంటాను అనమాట, అంటే పువ్వులు వేసి ఉర్లీ అనేది కంపల్సరీ పెడతాను. ఊరికి వెళ్ళడం వల్ల పువ్వులన్నీ కూడా బాగా ష్రింక్ అయిపోయి వాటర్ అది ఇది అయిపోయింది, అందుకని ఆ రోజు ఏం చేశానంటే మొత్తం అంతా తీసేసాను అనమాట. తీసి మొత్తం అన్నీ క్లీన్ చేసేసాను మొత్తం అంతా కూడా. అలాగే ఈ పైన క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ అనేది మనం డేట్ అవుతాం కదా, డేట్ అయినప్పుడు అయిన తర్వాత స్నానం అది అయిపోయిన తర్వాత అప్పుడు తీసేస్తుంటాను. ఈ విధంగా మొత్తం అంతా తీసి మొత్తం అంతా మళ్ళీ ఒకసారి బూజులు అవి ఉంటే మొత్తం అంతా కూడా దులిపేశాను అనమాట. దులిపి నీట్గా అవన్నీ కూడా సర్దేశాను. అయితే ఇక్కడ డస్ట్ ఎక్కువ పడుతూ ఉంటుందండి, ఎందుకంటే మాకు బీచ్ కొంచెం దగ్గర ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ డస్ట్ అనేది వస్తూ ఉంటుంది. గాలికి అనుకుంటా బాగా డస్ట్ పడుతుంది. ఒక 1 వీక్ కనుక మనం తుడవలేదంటే ఏదో ఒక 2-3 నెలలు తుడవకుండా ఉన్నది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఆ విధంగా ఉంటుంది. అందుకని నేను వారం వారం తుడిచినా కూడా డస్ట్ ఉంటుంది. మా వారు చిన్న డస్ట్ కనపడు కానీ ఏంటి తుడలేదా అంటూ ఉంటారనమాట, అందుకని వారం వారం క్లీన్ చేస్తుంటాను. ఈ విధంగా అది క్లాత్ అనేది తీసేసి, ఈ క్లాత్ అనేది నేను మీషోలో తెప్పించానండి, చాలా బాగుంది, 160 రూపీస్ అనుకుంటా ఈ క్లాత్ అనేది. టేబుల్ క్లాత్ కింద వాడుకోవచ్చు, లేదంటే మన డైనింగ్ టేబుల్ కింద కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఈ ఐడల్ కూడా నేను మీషో నుంచే తెప్పించానండి, గుర్తులేదు అమెజాన్ మీషోనో తెప్పించాను, అంటే లక్ష్మీదేవి విఘ్నేశ్వరుడు అనమాట. ఆ తర్వాత చిన్న ఏనుగులు అనేవి ఇవి మా ఊర్లో కొన్నవి. ఆ పక్కన కాఫీ మగ్ వచ్చేసి మా మ్యారేజ్ డేకి మా పిల్లలు అనేది కాఫీ మగ్ అనేది ఇచ్చారనమాట. ఈ విధంగా నేను ఆ ఉర్లీలోని కొంచెం గవ్వలు వేసి ఆ తర్వాత అందులోని ఫ్లవర్స్ అనేవి వేశాను, ఫ్లవర్స్ వేసి డెకరేట్ చేశానండి. ఈ విధంగా ఉర్లీలో మనం ఫ్రెష్గా ఫ్లవర్స్ వేసుకోవడం వల్ల మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది, చూసినప్పుడల్లా ఒక మంచి ఫీల్ అనేది కలుగుతుంది. ఆ తర్వాత పువ్వులు అనేవి ఇలాగా ఏనుగులు కూడా పెట్టుకున్నాను. ఈ పక్కనేమో ఆయిల్ డిఫ్యూజర్స్ ఉంటాయి కదా, అరోమా ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఆ కింద మనం క్యాండిల్స్ కనుక వెలిగించి పైన ఆయిల్ వేసామంటే ఆ స్మెల్ అనేది హాల్ అంతా కూడా ఉంటుంది. ఆ తర్వాత ఏం చేశానంటే పూజకి సంబంధించిన క్లాత్ ఉంటాయి కదా, టవల్స్ అలాగే మ్యాట్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేయడం దానికి కొంచెం బేకింగ్ సోడా అలాగే మనం రెగ్యులర్గా యూస్ చేసే వాషింగ్ పౌడర్ వేసి ఇవన్నీ కూడా ఒక 1/2 అవర్ అనేది నానబెట్టి మళ్ళీ శుభ్రంగా ఉతికి ఎండలో ఎండబెట్టుకున్నాను. ఎండబెట్టుకున్న తర్వాత వాటిని తీసేసి నీట్గా మడత పెట్టుకొని
ఒక దగ్గర పెట్టుకుంటాను ఇది వీక్లీ వీక్లీ నేను చేసేదేనండి వీక్లీ వీక్లీ ఇలాగే ఆ టవల్స్ అన్ని కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటుంటాను అంటే రోజుకి ఉతకను అవి ఒక దగ్గర పెట్టుకొని వాడినవి మళ్ళీ ఆ మిగతా కూడా వాడిన తర్వాత వీక్లీ వన్స్ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అన్నమాట ఇదండి నా వెన్స్డే అనేది ఈ విధంగా జరిగింది ఆ తర్వాత ఫ్రైడే అనేది ఈ విధంగా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను కంప్లీట్ చేసుకొని మొత్తం అంతా కూడా మీకు చూపించాను కదా ఈ విధంగా అయిపోయింది నా పూజ అనేది అయితే నేను ఇక్కడ ఏంటంటే మనం ఫ్రైడే ఫ్రైడే పూజ చేసేటప్పుడు తప్పకుండా మనం వీలైనంత త్వరగా ఫ్రైడే రోజు కనీసం మిగతా రోజులో మనం త్వరగా పూజ చేయకపోయినా సరే కనీసం శుక్రవారం రోజైనా ఎందుకంటే మహాలక్ష్మీదేవి ఆ రోజు మన ఇంటికి వచ్చే రోజు కాబట్టి ఆ రోజు మనం కొంచెం ఎర్లీగా ఎంత వీలైతే అంత ఎర్లీగా పూజ చేసుకోవడం అనేది చాలా మంచిదండి ఎందుకంటే శుక్రవారం రోజు మనం చేసే పూజ అనేది మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మనం కలగడానికి అందుకని శుక్రవారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే లేట్గా కాకుండా వీలైనంత చిన్నపిల్లలు ఉంటే త్వరగా కుదరదు అనుకోండి ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంటుంది అలాంటి వారు వీలైనంత త్వరగా అంటే ఒక 7-8 లోపలైనా కనీసం పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి మిగతా రోజుల్లో అది మీ ఇష్టం మీరు కొంచెం లేటుగా చేసుకున్నా పర్వాలేదు తొందరగా చేసుకున్నా పర్లేదు కానీ శుక్రవారం రోజు మాత్రం అంటే పొద్దుక్కే వరకు దీపారాధన ఇంట్లో చేయకుండా ఉండకూడదు అనమాట అలాగే వీలైతే సాయంత్రం సమయంలో కూడా దీపారాధన అనేది చేసుకోండి అంటే 5:30-5:15 ఇంట్లో దీపం వెలిగించేటట్టు ఉంచండి ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను కామాక్షి దీపం కనుక పెట్టుకునే వాళ్ళైతే ఎక్కువ ఆయిల్ వేసి దీపం వెలిగించండి అది నైట్ వరకు అలా వెలుగుతూ ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే ఇంటికి అమ్మ అని చెప్పి ఆవు అర్చిన శబ్దం వినిపించింది చూస్తే ఆవు దూడ వచ్చున్నాయన్నమాట అప్పుడు గబగబా అరటిపళ్ళు పట్టుకొని వెళ్ళి నేనైతే పెట్టాను చాలా హ్యాపీ అనిపించింది ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి అనేది ప్రిపేర్ చేద్దామని చెప్పేసి నేను ఏం చేస్తాను సాంబార్ చేస్తానండి ఎప్పుడు కూడా పప్పుచారు సాంబార్ కూడా కాదండి ఇందులో పౌడర్స్ అవి నేనేం మిక్స్ చేయను ఒక కప్పు కందిపప్పుకి అరకప్పు పెసరపప్పు అనేది తీసుకుంటాను శుక్రవారం కంపల్సరీ కందిపప్పుతో చేసింది కానీ పెసరపప్పుతో చేసింది కానీ తినడం అనేది చాలా మంచిదని చెప్తారు అందుకనే నేను శుక్రవారం కంపల్సరీ మా ఇంట్లో పప్పుచారు అలాగే పొటాటో ఫ్రై అనేది అది రెగ్యులర్ మెను అన్నమాట మా ఇంట్లో అయితే ముందు కొంచెం లైట్ ఈసారి మీరు పప్పుచారు చేసేటప్పుడు నేను చూపించిన విధంగా కొంచెం ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ముందు అవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని వాష్ చేసేసుకొని మళ్ళీ అందులో కొంచెం వాటర్ అంతా తీసేసిన తర్వాత అందులో కొంచెం నెయ్యి వేసి వేపి అప్పుడు వాటర్ వేసి ఉడికించుకున్నానండి ఉడికించేటప్పుడు ఇలా చిన్న గరిట అనేది అందులో పెట్టండి పెట్టారంటే మీకు పప్పు అనేది పైకి పొంగకుండా కిందనికి రాకుండా ఉంటుంది ఒకసారి టిప్ అనేది ట్రై చేయండి సారి గరిట పెట్టామంటే పొంగదనమాట ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది పప్పు అంతా కూడా అందులోకి ఏం చేశానంటే నేను ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వంకాయ ముక్కలు బెండకాయలు అలాగే ముల్లంగి ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ ఆ తర్వాత టమాటో అనేది ముక్కలు కట్ చేయనండి నాలుగుగా కట్ చేసి కొంచెం పిండుతానమాట దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది వంకాయలు మాత్రం అప్పటికప్పుడే కట్ చేసి వేస్తాను ముందే కట్ చేసేస్తే నల్లగా అయిపోయి గింజల్లాగా ఉంటుంది అది నాకు నచ్చదు అనమాట అందుకని అప్పటికప్పుడు కట్ చేసి వేసి అందులోకి సరిపడినంత వాటర్ అనేది వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇందులోకి నేను పసుపు అనేది వేసుకుంటున్నాను ఇది ఇంకో గిన్నెలోకి అనేది మార్చే బదులు మనం ఇదే గిన్నెలో చేసేసుకున్నాం అనుకోండి మనకి ఆ గిన్నెలు తోమే పని అనేది కొంచెం తగ్గుతుంది అనమాట అందుకని కుక్కర్లోనే చేసేస్తాను నేను ఆ తర్వాత కారం అలాగే ఉప్పు అనేది వేసేసుకున్నాను వేసుకొని బాగా మరిగించుకున్నాను చూడండి చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదా నేనేం చేస్తానంటే ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత లాస్ట్ 5 మినిట్స్లో ఇంకా మనం దించేస్తాము అని టైంలోనే చింతపండు రసం వేసుకొని ఒకే 5 నిమిషాలు బాగా మరిగిస్తానండి అంతే ఎక్కువ మరిగించను ఆ తర్వాత కొత్తిమీర వేసుకున్నాను చింతపండు ఎక్కువ మరిగిస్తే మీకు టేస్ట్ అనేది డిఫరెన్స్ వచ్చేస్తుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక 5 నిమిషాలు చింతపండు రసంలో వేసి మరిగిస్తే చాలన్నమాట తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపు అనేది వేసేసుకున్నాను మనం రెగ్యులర్ తాలింపు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వెల్లుల్లి అవన్నీ వేస్తాం కదా కరివేపాకు ఇంగువ వేసి నేను తాలింపు అనేది పెట్టుకున్నాను అనమాట ఇది మాత్రం మనం ఏ పొడులు వేయకపోయినా సరే చాలా మంచిది కాకపోతే ఇదే ప్రాసెస్ మీరు చేసి చూడండి మీరు ఎప్పుడు పొడి సాంబార్ పొడి అది వాడుతూ ఉంటే కనుక ఈసారి సాంబార్ పొడి వేయకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే రైస్ అయిపోయిన తర్వాత కాకికి అనేది అన్నం పెట్టమని మా బాబుకి అనేది ఇచ్చానమాట కొంచెం అన్నము అలాగే సాంబార్ వేసాను అలాగే పొటాటో ఫ్రై కూడా వేసేసాను కాకికి వేసి మా వాడు వెళ్ళి పెట్టేసి వచ్చేసాడండి ఇదండి మా ఆఫ్టర్నూన్ లంచ్ అనేది సాంబారు
అలాగే సాంబార్ కాదండి పప్పుచారు ఎందుకంటే సాంబార్ పొడి వేయలేదు నేను అలాగే పొటాటో ఫ్రై రైస్ సూపర్ గా ఉంది కదా చాలా ఎమ్మీగా ఉందండి ఆ తర్వాత రైస్ పెట్టడానికి వెళ్లి వచ్చినవాడు ఆవులు మళ్ళీ వచ్చే అన్నాడు అయితే సరే ఆ అట్టపండ్లు పెట్టంటే ఫస్ట్ వెళ్లి రెండిటికి పెట్టాడండి పెడితే దూడే రెండు అట్టపండ్లు తినేస్తుందంట అందుకని మళ్ళీ పెద్ద ఆవుకు పెడదామని చెప్పి పట్టుకొని వెళ్ళాడు తీరా చూస్తా చిన్న ఆవు మళ్ళీ అది కూడా తినేసింది దవ్వుకుంటూ వచ్చేసాడు అన్నమాట అదండి।